ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ బూడిదలో చికెన్ బిర్యానీ. సైదాపురం అనే ఊళ్ళో మల్లమ్మ శివయ్య దంపతులు నివసిస్తూ ఉంటారు. శివయ్య కొడుకు విజయ్ ఇద్దరూ కలిసి కోళ్లఫారం నిర్వహిస్తూ ఉంటారు. మల్లమ్మ కూడా వారికి సహాయం చేస్తూ ఉంటుంది. కొంతకాలానికి విజయ్కి స్వప్నతో వివాహం జరుగుతుంది. ఇక స్వప్న కూడా వాళ్లతో పాటు కోళ్లఫారం నిర్వహించటంలో చేదోడు వాదోడుగా ఉంటుంది. అలా చక్కగా సాగిపోతున్న వాళ్ళ బిజినెస్లో కొంతకాలంగా నష్టం రావటం మొదలవుతుంది. ఒకరోజు నలుగురు కూర్చొని ఏం చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మన దగ్గరున్న కోళ్ళు ఎలాగో అమ్ముడుపోవట్లేదు కదా, మనమే ఒక చికెన్ బిర్యానీ సెంటర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ స్వప్న తనకొచ్చిన ఆలోచనని ఉత్సాహంగా చెప్తుంది. అరే, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. విజయ్ కూడా సరే అంటాడు. ఇక నలుగురు కలిసి బిర్యానీ సెంటర్ని ఎలా నడపాలి, ఎవరు వంట చేయాలి అని నిర్ణయించుకుంటారు. శివయ్య విజయ్ బజార్కి వెళ్ళి బిర్యానీ సెంటర్కి కావాల్సిన సామానంతా తీసుకొస్తారు. ఇక మల్లమ్మ స్వప్న చికెన్ బిర్యానీ తయారు చేస్తారు. మొదటి రోజు రేటు తక్కువ పెట్టడంతో జనాలు చాలామంది వస్తారు. వీళ్ళు చేసిన చికెన్ బిర్యానీ టేస్ట్ కూడా నచ్చటంతో ప్రతిరోజు జనాలు బాగా వస్తూ ఉంటారు వాళ్ళ షాప్కి. ఇక కోళ్ల ఫారంలో వచ్చినట్టుగానే బిర్యానీ సెంటర్లో కూడా డబ్బులొస్తూ ఉండటంతో మల్లమ్మ చాలా సంతోషిస్తుంది. స్వప్న, దేవుడి దయవల్ల బిర్యానీ సెంటర్ బాగానే నడుస్తోందే, మంచి ఐడియా ఇచ్చావు అంటూ మల్లమ్మ కోడల్ని మెచ్చుకుంటుంది. నాదేముందత్తయ్యా, మనకు అందుబాటులో కోళ్ళు ఉండడం వల్లే నాకు ఐడియా వచ్చింది. అలా కొంతకాలం బాగానే నడిచిన తర్వాత బిర్యానీ సెంటర్కి జనాలు రావటం కాస్త తగ్గుతుంది. ఎందుకో వాళ్ళకు అర్థం కాదు. అత్తాకోడలిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. రుచిలో తేడా రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అత్తయ్య, రోజురోజుకి జనాలు తగ్గిపోతున్నారు ఎందుకంటారు? ఏమోనే, మనం రుచిలో తేడా రాకుండా జాగ్రత్తగానే చేస్తున్నాం కదా. అదే అత్తయ్య, ఒకవేళ రోజు ఒకటే రుచి అని బోరు కొట్టేసిందేమో, పోనీ కొత్తగా ఏదైనా చేద్దామా? కొత్తగానా, ఏం చేద్దామంటావు అయోమయంగా అడుగుతుంది మల్లమ్మ. టమాటా సూప్ చికెన్ అత్తయ్య, ఎలాగుంది? వినడానికి బాగానే ఉంది, మరి తినడానికి బాగుంటుందంటావా అంటూ అనుమానంగా అడుగుతుంది మల్లమ్మ. ఏమో చూద్దామంటూ టమాటా సూప్ చికెన్ తయారు చేస్తుంది స్వప్న. మరునాడు మెనూ బోర్డులో ఇవాల్టి స్పెషల్ టొమాటో సూప్ చికెన్ అని బోర్డు పెడతారు. బోర్డు చూసి జనాలు కాస్త ఎక్కువ మంది వస్తారు. కానీ జనాలకి అది అంతగా నచ్చదు. రెండోసారి ఎవ్వరూ అడగరు. ఓసే కోట్ల, ఈ ఐడియా తుస్సు. అవునత్తయ్య, మళ్ళీ ఇంకో ఐడియా వేద్దాం అని నీరసంగా మళ్ళీ ఆలోచనలో పడుతుంది స్వప్న. కాసేపటికి స్వప్నకు ఒక ఐడియా వస్తుంది. స్వీట్ కార్న్ చికెన్ ఎలా ఉంది అత్తయ్య? స్వీట్ కార్న్ చికెనా? అంటే ఏం లేదత్తయ్య, చికెన్ స్వీట్ కార్న్ కలిపి చేద్దాం. సరే చెయ్యి, చూద్దాం జనాలకి నచ్చుతుందా ఏమో. ఇక స్వప్న నానా తిప్పలు పడి రుచిగా చికెన్ తయారు చేస్తుంది. మళ్ళీ మెనూ బోర్డులో ఇవాల్టి స్పెషల్ స్వీట్ కార్న్ చికెన్ అని పెడతారు. జనాలు వస్తారు. రుచి చూసి ఏముంది, పాత చికెన్ కర్రీలో 4 స్వీట్ కార్న్ గింజలు వేశారు అంటారు. ఇక అత్తాకోడళ్ళిద్దరూ తలబట్టుకుని కూర్చుంటారు. ఇక కనిపించిన కూరగాయలు, ఆకులు, పళ్ళు కూడా వేసి ప్రయోగాలు చేస్తారు. జనాలు కొన్నిసార్లు తింటూ ఉంటారు, మరికొన్నిసార్లు బాగోలేదని చెప్తారు. ఇంకొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు చేసి మా ప్రాణాలు తీయకండి అని వార్నింగ్ కూడా ఇస్తారు. ఇక విసిగిపోయిన మల్లమ్మ స్వప్న ఇద్దరూ ఈ బిర్యానీ సెంటర్ బిజినెస్ వదిలేసి వేరే ఏదైనా చేద్దామని అనుకుంటారు. అత్తయ్య, ఏ బిజినెస్ అయినా సరే నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. నష్టం వచ్చిందని వదిలేసి కొత్త దాంట్లోకి వెళ్ళామంటే ఎందులోనే మనకు అనుభవం రాదు. ఇంకా భూమి మీద ఎన్ని పదార్థాలు లేవు, అన్నీ వేసి చూద్దాం, ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది కదా. స్వప్న చాలా నమ్మకంగా చెప్తుంది. నిజమే, నువ్వు చెప్పింది కూడా సబబుగానే ఉందిలే, కానివ్వు ఎలాగైతే అలాగే అవుతుంది. అత్తయ్య, గోంగూర చికెన్, పాలకూర చికెన్, కొత్తిమీర చికెన్, పుదీనా చికెన్ విన్నాం కానీ కరివేపాకు చికెన్ విన్నారా? కరివేపాకు చికెనా? ఏంటిప్పుడు మన ప్రయోగం అదేనా? అవునత్తయ్య, మన పెరట్లో ఫ్రెష్గా కరివేపాకు బోలెడంతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం స్పెషల్ కరివేపాకు చికెన్ అంటూ టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో చెప్పినట్టుగా చెప్తుంది స్వప్న. ఇంకా ఆలస్యం ఎందుకు, ఉండు ఇప్పుడే కరివేపాకు కోసుకొస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళి కరివేపాకును కోసుకొస్తుంది. ఇక స్వప్న ఆలస్యం చేయకుండా కరివేపాకు చికెన్ బిర్యానీ చేసి బోర్డు పెడుతుంది. అది చూసి జనాలొస్తారు. ఆహా ఓహో వెరైటీగా ఉంది అంటూ తింటారు. ఇక అత్తాకోడలిద్దరూ హమ్మయ్య ఇదైనా నచ్చింది అని కాస్త ఊపిరి పీల్చుకుంటారో లేదో మళ్ళీ ఆ టేస్ట్ కూడా బోరుగొట్టేస్తుంది జనాలకి. పాపం స్వప్న పట్టువదల్ని విక్రమార్కురాల్లా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈసారి బిర్యానీ 65 చేస్తుంది. చికెన్ 65 లాగానే బిర్యానీ 65 ఏంటబ్బా అని జనాలందరూ వస్తారు. చికెన్ 65నే చేసి బిర్యానీలో కలిపేశారా అంటారు కొంతమంది. చికెన్ టిక్కా ధమ్ బిర్యానీ అని మళ్ళీ కొత్త వంట వాళ్ళ మెనూ బోర్డులో చేరుతుంది. అది తిన్న సగం మంది బాగుంది అని చెప్తారు. ఇక మిగతా సగం మంది బాలేదు అంటారు. ఇక ఇంకోసారి కొత్త రకం వంటను తయారు చేస్తుంది స్వప్న. అత్తయ్య దీనికో మంచి పేరు చెప్పండి అని స్వప్న తాను చేసిన వంటకి పేరు అడుగుతుంది మల్లమ్మని. మల్లమ్మ బాగా ఆలోచిస్తుంది. కాడాయి చికెన్ లాగా తపాలా చికెన్ ఎలాగుంది, అబ్బా భలే టైటిల్ పెట్టారత్తయ్య అని స్వప్న అంటుంది. ఇక మళ్ళీ తపాలా చికెన్ అని వాళ్ళ బోర్డులో ప్రత్యక్షమవుతుంది. కానీ పాపం ఎప్పట్లాగానే రియాక్షన్ మాత్రం సేమ్ టు సేమ్, ఏమీ మారలేదు. ఇక లాభం లేదని చెప్పి స్వప్న ఊర్లో ఉన్న బిర్యానీ సెంటర్లన్నీ తిరిగి చూస్తుంది. ఎక్కడైనా సరే వీలు చేసినట్టుగానే ఉంది. ప్రతి షాప్లోనూ కస్టమర్స్ ఎలా వస్తున్నారు అని అందర్నీ అడిగి తెలుసుకుంటుంది స్వప్న. వాళ్ళందరూ చెప్పిన సమాధానం కూడా ఒకటే, జనాలకి వెరైటీ కావాలి అని. ఇక అదంతా విన్న తర్వాత స్వప్న మళ్లీ ప్రయోగాలు మొదలుపెడుతుంది. ఇదంతా చూస్తున్న మల్లమ్మకి చాలా విసుగు కలుగుతుంది. స్వప్న వాళ్ళకి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో అర్థం కావట్లేదు. ఎంత కష్టపడుతున్నావు, నీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అంటూ అత్తగారు బాధగా అంటుంది. బూడిదలో పోసిన పన్నీర్ కాదత్తయ్యా, బూడిదలో పోసిన చికెన్ అని స్వప్న అంటుంది. ఒక్క క్షణమాగి, అత్తయ్యా బూడిదలో చికెన్ పేరు వెరైటీగా ఉంది కదూ అని ఉత్సాహంగా అంటుంది స్వప్న. బూడిదలో చికెన్ అంటే నీకు పిచ్చి ఎక్కువైపోతుంది, బూడిదలో చికెన్ అంటే చండాలంగా. వెరైటీ అత్తయ్యా, ఇలా వెరైటీ అయితేనే జనాలు తింటున్నారు మరి అంటూ బూడిదలో చికెన్ ఎలా చెయ్యాలని ఆలోచనలో పడిపోతుంది స్వప్న. కాసేపటికి స్వప్నకి బ్రహ్మాండమైన ఆలోచన వస్తుంది. మసాలాలన్నీ కాల్చి బూడిద చేసి ఆ బూడిదని చికెన్కి కలిపేసి దాంతో బిర్యానీ చేస్తుంది. ఇక ఎప్పటిలాగానే ఈరోజు స్పెషల్ బూడిదలో చికెన్ అని బోర్డు పెట్టేస్తుంది స్వప్న. ఆ పేరు చూడగానే జనాలు అదేంటో చూద్దామని క్యూ కడతారు. ఇక దాని టేస్ట్ చూశాక ఆ క్యూ రోజురోజుకి పెరిగిపోతుంది. బూడిదలో చికెన్ రుచి ఆ ఊర్లోనే కాదు విదేశాల్లో కూడా పాకిపోయి అక్కడికి కూడా పార్సిల్ అవ్వటం మొదలవుతుంది. ఇక ఇదంతా చూస్తున్న మల్లమ్మ, ఓసిని జనాల పిచ్చి తాగలయ్యా, వెరైటీ వెరైటీ అంటూ బూడిద పెట్టిన తినేస్తున్నారు కదే, ఇదేం విచిత్రం అంటూ మల్లమ్మ బుగ్గలు నొక్కుంటుంది. అలా వాళ్ళ బూడిదలో చికెన్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. సరే కానీ ఇంతకీ మీకు కూడా ఈ బూడిదలో చికెన్ బిర్యానీ తినాలనుందా? అయితే కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.